మేడం మీ పేరు మేడం నా పేరు సూర్యదేవర్లత తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ప్రజెంట్ తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి నేను ఏంటి మేడం ప్రజెంట్ తెలుగుదేశం పరిస్థితి గత కొద్ది రోజులు వాస్తవంగా చెప్పాలంటే కొంచెం డౌన్ అయిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మన కమ్మం మీటింగ్ చూసాం చూసిన తర్వాత జనాల్లో అంత ఒక చేంజ్ వచ్చింది కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ప్రతి చోట మహానాడు 17 నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గాల్లో పెట్టి సక్సెస్ఫుల్గా నడిపించారు ప్రతి ఆంధ్రాలో కన్నా కూడా తెలంగాణలో మినీ మహానాడులు బాగా చేశామనేది మటుకు మాకందరికీ గట్టి నమ్మకం అదేలాగానే మహానాడికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి తరలి వెళ్ళాము అక్కడ సక్సెస్ చేశాము కానీ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో ఏదైనా ఏ పార్టీ అయినా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీయే చేసిందనేది ప్రజలకందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఇక్కడ ఏ డెవలప్ చూసినా ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలపే కనపడుతుంది ఒక టైంలో అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన టైంలో తెలంగాణ ఎంత అధ్వానంగా ఉంది వెనకబడిన ప్రాంతాల్లాగా ఉండే తెలంగాణని పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసి పక్కా ఇల్లు ఇచ్చి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి తెలంగాణలో అన్నిటికన్నా బాగా అభివృద్ధి చేయగలిగింది తెలుగుదేశం పార్టీని ఇప్పుడు మనం ఈరోజు అందరూ అన్నారు డన్లాస్ లాగుంది లాస్ ఏంజల్స్ లాగుంది అమెరికాలో ఆ ప్లేస్ ఈ ప్లేస్ అనన్నీ చెప్తున్నారు ఆ ప్లేస్ని అట్లాంటివి ఇది డెవలప్ చేసింది ఎవరనేది అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి ఇవన్నీ చేయటానికి ఈ సాఫ్ట్వేర్ తీసుకురావడానికి కారణం ఎవరు ఇది ఈయన ఎంత కష్టపడ్డాడు ఈ 9 ఏళ్ల సీఎంగా ఉన్నప్పుడు మన కంబైన్డ్ స్టేట్లో ఎక్కువ లాభపడింది కంపారిటివ్ తీసుకుంటే హైదరాబాద్ బాగా డెవలప్ అయింది హైదరాబాద్ ఈరోజు మనం తెలంగాణలో మిగులు బడ్జెట్లో ఉన్నారు స్టేటుని తెలంగాణకి తీసుకున్నప్పుడు తీసుకొని కూడా అప్పులు పాలయ్యామని అంటే ఓన్లీ అది జరిగింది కేసీఆర్ అసమర్థ పాలనలో అప్పులు పాలు చేశారు రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిచే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత అప్పులు పాలయ్యింది అంటే తెలంగాణ కాసాని గారు అధ్యక్షులైన పార్టీ పరిస్థితి ఎలా ఉంది పేరు పార్టీ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది రేపు పొద్దున ఇంకా మేము బస్సు యాత్రలు కూడా అనుకున్నాము రాబోయే రోజుల్లో బస్సు యాత్రలు అనుకుంటున్నాము కమిటీలన్నీ అనుబంధ సంఘాల కమిటీలన్నీ సక్సెస్ఫుల్గా వేసుకుంటున్నారు కమిటీలన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు పార్లమెంట్లు కానీ అన్ని చోట్ల కానీ కమిటీలన్నీ వేసుకుంటూ ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాలనేదే మా ధ్యేయం దాని వెళ్ళే విధానానికి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అహర్నిశలు శ్రమిస్తున్నారు కాసాని గారు అధ్యక్షులు ఇంటింటికి ప్రోగ్రామ్ చేశారు కదా ప్రజల స్పందన ఎలా ఉందనుకోవచ్చు డెఫినెట్గా ఉందండి ఎందుకంటే ఇన్ని రోజులు మేము కడప కడపకి అనేది ఒక ఎలక్షన్లు అప్పుడు వెళ్తున్నాము కానీ మిగతా టైంలో వెళ్లకుండా ఉన్నాము ఈరోజు ఈ ప్రోగ్రాం మూలాన ప్రతి ఒక్కళ్ళము కూడా సభ్యత్వం కూడా తెలంగాణలో చేసి చాలా రోజులు అయిపోయింది 2018లో చేసుకోలేదు 16లో చేసాము 16 తర్వాత ఇప్పుడే చేయాల్సి వచ్చింది ఇంత గ్యాప్ ఉన్నది ఈ టైంలో మేము మళ్ళా సభ్యత్వాలకు వెళ్ళటం కడప గడప తెలుగుదేశం అని మేము వెళ్ళటం మూలాన ప్రజల్లో కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎన్టీఆర్ గారిని శతదినోత్సవాలు కూడా వచ్చాయి మనం ఈ జరుపుకున్నాం ఈ సంవత్సరం ఎన్టీఆర్ గారిని తలుచుకుంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు ఆ ప్రోగ్రాం మేము పెట్టడం చాలా బాగా సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము మెయిన్ గెస్ట్ కాసాని గారు వచ్చిన తర్వాత మన పార్టీ పరిస్థితి మెయిన్గా ఎలా ఉందనుకోవచ్చు చాలా ఇంతకుముందుగానే కార్యకర్తలు చాలా మంది బాధపడ్డారు మా అధ్యక్షులు మాకు ఎవరు లేరు మాకు సరైన లీడర్ అని చెప్పి మరి కాసాని గారు వచ్చినాక పేద ప్రజలందరికీ మనకు ధైర్యం వచ్చింది అనుకోవచ్చు మెయిన్గా డెఫినెట్గానండి ఎందుకంటే కాసాని గారు వచ్చి ప్రతి ఒక్కళ్ళ సమస్య అందరివి వింటున్నారు తగిన గుర్తింపు ఉన్న వాళ్ళకందరికీ పోస్టులు వేస్తూ మళ్ళీ కమిటీలన్నీ చేంజ్ చేస్తూ మళ్ళీ వాళ్ళకి కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటూ అందరికీ టైం ఇవ్వటం నియోజకవర్గాల వారిగా పార్లమెంటరీ వారిగా ప్రతి వాళ్ళ సమస్యలు వింటూ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సమస్యలని చర్చించుకుంటూ వాళ్ళు గ్రామ స్థాయిలో ఉన్న లీడర్లను కూడా తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారు ఈరోజు అది మాకు చాలా ప్లస్ అండి గ్రామస్థాయి నుంచి కూడా లీడర్స్ రావటం అనేది ఇదివరకు ఏంటంటే పై నాయకత్వ లోపం అనుకున్నాము కానీ ఇప్పుడు అది కూడా లేదు గ్రామస్థాయి ఇప్పుడు ఈరోజు కూడా అండి ఇప్పుడు కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు అది మేము ఓ పబ్లిసిటీ స్టంట్ కన్నా మాకు పార్టీ బలోపేతం చేసుకునే దాని మీదనే మేము ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాం అదే దిశగానే కాసాని జ్ఞానేశ్వర్ గారు కృషి చేస్తున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేసిన డెవలప్మెంట్ ఇప్పటికీ ప్రజల గుండాల్లో ఉందనుకోవచ్చు మన హైదరాబాద్లో కానీ ఆల్ ఓవర్ తెలంగాణలో
డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? మనం ఇక్కడ విద్యార్థులకి కానివ్వండి, మహిళా గురుకుల పాఠశాలలే కానివ్వండి, స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంటే కానీ, ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ చేసింది బాబు గారు. డాక్రా కానీ, గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, ఏదైనా మహిళల గురించి స్పందించటమే కానీ, ఎడ్యుకేషన్ పరంగా మనం మెడికల్ పరంగా కానివ్వండి, మా నిమ్స్ కానీ పెట్టడం, ఇట్లాంటివన్నీ బాబు గారి హయాంలో బాగా డెవలప్ అయ్యింది. అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, అన్నీ ఆయన ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి పెట్టేళ్ళాడు. ఒక హైదరాబాద్ సిటీ ఎలా ఉండాలి అనే దానికి ఆయన ప్లాన్ చేసి వెళ్ళారు. చేసిన దాన్ని వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు డెవలప్ చేసిందంతా కూడా బాబు గారి విజనరీగా ఆయన ఏమైతే ఆలోచించారో ఆ ఇంప్లిమెంట్ చేస్తున్నారే కానీ, వీళ్ళు ఇప్పుడు చేసింది ఏది కొత్తగా లేదండి. ఒకటి వచ్చి సెక్రటరీ అది కూలగొట్టారు, ఒక సెక్రటరీ కట్టుకున్నారు. నేను వచ్చినాక ఏదో ఒకటి కూల కట్టాలి కట్టాలనేది అంతా ఆయన చేసుకున్నారే కానీ, అది ఆ బిల్డింగ్ ఏమీ పాతది కాదు. మరి అది పడిపోతుంది కూలగొట్టి కట్టాలనుకుంటే, అట్లాంటివన్నీ చాలా ఉన్నాయి పాతవి, వాటిని కూడా వాళ్ళు రిపేర్ చేయించుకొని చేసుకోవచ్చు, అవి కూడా చేయట్లేదు. చేయకపోగా బాగున్న బిల్డింగ్లు పడగొట్టేసేసి ఇప్పుడు మేము వేరేది కట్టానని అనుకోవటం, అది ఒక కేసీఆర్ పాలనలో ఒక అసమర్థ పరిపాలనలో అలాంటి ఇష్యూస్ చేస్తున్నారే కానీ, మెయిన్ డెవలప్మెంట్ ఏం చేసాం మనం, రాష్ట్రానికి ఎంతవరకు మనం చేస్తున్నాం అనేది అలా ఆయన ఆలోచించుకోవాలి.